నా పేరు సమర్పణ్ ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కి సంబంధించి సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్ సెవెన్ లో వచ్చేటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కి సంబంధించిన విషయాలు చూద్దాము ముందు వీడియోలో నేను లెటర్ టు హిస్ సన్స్ టీచర్ లెసన్ వెనకాల ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ జరిగింది ఈ వీడియోలో మనం పోయిట్రీలోని కామన్ వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి పోయి కి వెనకాల ఉన్నటువంటి రెండు ప్యాసేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంటర్మీడియట్ గ్రామర్ కి సంబంధించి లెసన్స్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఈ ఛానల్లో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేటువంటి ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయాలనుకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ బటన్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా పారాగ్రాఫ్ లో వెళ్ళిపోదాం ఇట్ ఈస్ మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ నెగటివ్ థింగ్స్ సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే కానీ నిజం చాలా మంది నెగటివ్ థింగ్స్ మీదనే తమ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తారు ఆన్ ది అదర్ హ్యాండ్ బీస్ ఆర్ వెరీ ఆప్టమిస్టిక్ అనేక మంది ప్రజలు నెగిటివ్ థింగ్స్ మీద దృష్టి పెట్టినప్పటికీ బీస్ వాటికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా బీస్ అనేటువంటివి బీస్ తెలుసు కదండి తేనెటీగలు అవి వాటి చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటాయి ఆ తేనెటీగలు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటాయి ఆశావాహ దృక్పథంతో అవి జీవిస్తూ ఉంటాయి యుల్ నెవర్ ఫైండ్ అ బీస్ సేయింగ్ ఓ ఐ లైక్ టు గెట్ సమ్ సమ్నెక్ట్ బట్ దాట్ ఫ్లావర్ హ్యాస్ టూ మెనీ థాన్స్ ఎప్పుడైనా ఒక తేనెటీగా ఈ విధంగా అండం మనం చూడడం ఏంటి అంటే నాకు తేనె కావాలి ఆ మకరందం కావాలి నాకు కానీ ఆ పువ్వుల చుట్టూ ఉండేటువంటి ముళ్ళు నాకొద్దు అని ఏ తేనెటీగా కూడా చెప్పదు కష్టాలను ఎదుర్కొంటూనే ఆ ముళ్ళు ఇచ్చేటువంటి బాధను అనుభవిస్తూనే దానికి ఆ తేనెటీగ కావాల్సినటువంటి ఆ మకరందాన్ని అవి సేకరిస్తూ ఉంటాయి కానీ ఏ బి కూడా చెప్పదు ఏమని నాకు ఆ మకరందం మాత్రమే కావాలి ఆ యొక్క ఫ్లవర్ కు ఉన్నటువంటి థాన్స్ నాకు వద్దు అంటే ముళ్ళు నాకు వద్దు అని ఏ యొక్క బీ కూడా చెప్పదు ఫోర్ గెట్ ద బీస్ లుక్ రైట్ పాస్ట్ థాన్స్ అండ్ గో రైట్ టు ద ఫ్లావర్ ఏం ఆలోచించకుండా అవి ఏం చేస్తాయి తెలుసా వాటికి మకరందం కావాలి కనుక ఆ ముళ్ళను దాటుకుంటూ ఆ యొక్క ఫ్లవర్ దగ్గరికి చేరి ఆ మకరందాన్ని అవి సేకరిస్తాయి ఏమి సాకులు నెపాలు చెప్పవు

ప్రారంభించి వదిలేయడం కాదు పట్టుకున్నాము అంటే అది పూర్తయ్యే వరకు కూడా స్థిరమైనటువంటి మనసు కలిగి ప్రయత్నించడానికి పర్సిస్టెంట్ అంటారనమాట వెన్ లుకింగ్ ఫర్ నెక్టా బీయింగ్ పాజిటివ్ ఆల్సో హెల్ప్స్ బీస్ స్టే పర్సిస్టెంట్ వెన్ లుకింగ్ ఫర్ నెక్టా సో మకరందం కోసం అవి వెతుకుతూ ఉన్నప్పుడు వాటికి విసుపు రాకుండా ఉండడానికి ఈ ఆశాహ దృక్పథం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ దెన్ సమ్టైమ్స్ దే హ్యావ్ టు ట్రావెల్ ఫర్ మైల్స్ టు ఫైండ్ ఎ ఫ్లావర్ ఫుల్ అఫ్ నెక్టర్ సో ఈ యొక్క మకరందంతో నిండి ఉన్నటువంటి ఒక ఫ్లవర్ని వెతుక్కోవడం కోసం కొన్నిసార్లు మైళ్ళ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ యొక్క బీచ్కి అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ టు డీల్ విత్ పీపుల్ షూయింగ్ దమ్ అవే ఫ్రమ్ దేర్ గార్డెన్స్ వారి యొక్క ప్రజలు వారి యొక్క తోటల్లోంచి షూ షూ అంటే ఏంటి వాటిని అక్కడ ఉండేవారు కదా కొట్టేస్తూ ఉంటారు వెళ్ళగొడతా ఉంటారు బట్ బట్ హ్యావ్ యూ నోటీస్ దాట్ దే ఆల్వేస్ కమ్ రైట్ బ్యాక్ కానీ ఒకటి గమనించారా ఎన్ని సార్లు బయటికి ఎంటినా కానీ తిరిగి అవి మళ్ళా ఆ గార్డెన్ లోకి చేరతాయి వాటికి కావాల్సినటువంటి మకరందాన్ని అవి తీసుకుని వెళ్తాయి దే ఆర్ పర్సిస్టెంట్ స్థిరమైనటువంటి బుద్ధి కలిగి వాటికి ఉన్నటువంటి గోల్ని నెరవేర్చడం కోసం వెళుతూ ఉంటాయి దేర్ ఫోకస్డ్ ఆన్ దేర్ మిషన్ ఆఫ్ గ్యాదరింగ్ స్వీట్ నెక్టర్ నాట్ ది దట్ స్టాండ్ ఇన్ దియర్ వే వాటి యొక్క దృష్టి అంతా కూడా దేని మీద కేంద్రీకృతం అయింది అంటే కేవలం వాటి యొక్క మిషన్ వాటికి అప్పగింపబడినటువంటి పని ఏంటది ఆ యొక్క మకరంధాన్ని సేకరించడం అనేటువంటి పని మీద మాత్రమే వాటి దృష్టి ఉంటుంది కానీ మధ్యలో వచ్చేటువంటి యొక్క ఆటంకాల మీద ఏ విధమైనటువంటి దృష్టిని అవి సారించవు లైక్ ద బీస్ యూ షుడ్ ఆల్సో బీ ఆప్టిమిస్టిక్ అదేవిధంగా ఆ బీస్ ఏ విధంగా అయితే ఆప్టిమిస్టిక్గా ఉంటాయో ఆశావాహ దృక్పథంతో ఉంటాయో అదే విధమైనటువంటి ఆశావాహ దృక్పథంతో నీవు కూడా ఉండాలి అని చెప్పబడుతుంది ఇక్కడ అండ్ దెన్ యువర్ యాటిట్యూడ్ టు అదర్స్ ఇస్ లైక్ అ విట్నెస్ నీ యొక్క ప్రవర్తన నీ యొక్క వైఖరి ఇతరులకు ఒక మాదిరిగా ఉంటుంది నీ యొక్క వైఖరి ఇతరులకు ఒక మాదిరిగా ఉంటుంది యూ విల్ ఆల్వేస్ గో ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ పాజిటివ్ అండ్ బి ఎ స్వీట్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ అరౌండ్ యూ సో మీరు అద్భుతమైనటువంటి పాజిటివ్ మైండ్తో అంత చక్కగా జరుగుతాయి అనేటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తూ అనేక మందికి మధురమైనటువంటి మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా పాజిటివ్గా మీరు ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి విజయాలు సాధించారో ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలని ఆ జ్ఞాపకాలను ఇతరులకు అందిస్తూ వారిని కూడా ఇన్స్పైర్ చేయగలుగుతారు అని చెప్పి ఈ ప్యాసేజ్ తెలియజేయడం జరిగింది సో మన యొక్క గోల్ ఏంటంటే ప్రస్తుతానికి సో దట్ ఈస్ గుడ్ అది మన యొక్క ఆ లెసన్ని మన యొక్క లైఫ్కి అన్వయించుకోవాలి ప్రస్తుతానికి మాత్రం మనం యొక్క క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద బీస్ ఏంటి బీస్ చేసేటువంటి పని ఏంటి ఇక్కడే ఉంది కదా దేర్ మిషన్ సిరీస్ హియర్ దేర్ మిషన్ ఆఫ్ గ్యాదరింగ్ స్వీట్నెక్ట్ అంటే గ్యాదరింగ్ స్వీట్ అని రాస్తే సరిపోతుంది సో ఆన్సర్ గ్యాదర్ స్వీట్ నెక్టర్ పైన చూపించిన లైన్ రాసిన పర్వాలేదు ఈ యొక్క వర్డ్ ఇది ఈ సెంటెన్స్ రాసినా పర్వాలేదు క్వశ్చన్ నెంబర్ టూ వాట్ డు పీపుల్ ఫోకస్ ఆన్ ప్రజలు దేని మీద దృష్టి పెడతారు సో స్టార్టింగ్లో చూడండి బట్ ట్రూ మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ నెగటివ్ థింగ్స్ నెగటివ్ థింగ్స్ ఆన్సర్ జనరలీ పీపుల్ ఫోకస్ ఆన్ నెగటివ్ థింగ్స్

పర్సిస్టెంట్ దాన్ని రాసినా పర్లేదు లేదనుకుంటే కనుక లైన్ రాసుకోవచ్చు బీయింగ్ పాజిటివ్ లేదంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఈ యొక్క సెంటెన్స్ రాసిన కరెక్టే దాన్ని నెక్స్ట్ ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ కంటిన్యూయింగ్ కంటిన్యూయింగ్ పర్సిస్టెంట్ పర్సిస్టెంట్ పిఆర్ఎస్ఐఎస్టిఈ అంటే ఓకేనా లాస్ట్ వన్ రైట్ ది యాంటోనమ్ ఆఫ్ ది వర్డ్ ఆప్టిమిస్టిక్ ఆప్టిమిస్టిక్కి యాంటోనమ్ ఏంటండి ఆపోజిట్ వర్డ్ ఏంటి పెసిమిస్టిక్ పెసి మిస్టేక్ ఆప్టి అంటే ఆశావహ దృక్పథం పెసి మిస్టేక్ అంటే నిరాశావహ దృక్పథం అనమాట ఓకేనండి సువిల్ మూవ్ ఆంటు ద నెక్స్ట్ ప్యారాగ్రాఫ్ సో వెరీ గుడ్ వెరీ గుడ్ మెనీ పీపుల్ థింక్ ఆఫ్ బీస్ సింప్లీ యాజ్ అ సమ్మర్ టైమ్ న్యూ సెన్స్ ఓకే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే ఈ యొక్క తేనెటీగలు అనేటువంటివి ఈ తేనెటీగలు అనేటువంటివి ఎండాకాలంలో వచ్చేటువంటి ఒక డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అని అనుకుంటారు అండ్ దెన్ బట్ బట్ దీస్ స్మాల్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇన్స్ ఇట్స్ యాక్చువల్లీ మేక్ ఇట్ పాజిబుల్ ఫర్ మెనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫుడ్స్ టు రీచ్ యువర్ టేబుల్ కానీ మీకు తెలియనటువంటి ఒక సత్యం ఏంటంటే నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అండి టేబుల్ దగ్గర రావడానికి ఒక కారణం ఈ యొక్క బీస్ నువ్వు ఏ బీస్నైతే నువ్వు ఇష్టం లేదు అని అనుకుంటున్నావో ఆ బీస్ చాలా కష్టపడతాయి మనం తింటున్నటువంటి ఆహారంలో వాటి పాత్ర కూడా ఉంది ఫ్రమ్ యాపిల్స్ టు ఆల్మండ్స్ టు ద పంప్కిన్ ఇన్ ఆర్ పంకిన్ పాయ్ వీ హీస్ టు థ్యాంక్ ప్రతి విషయంలో కూడా యాపిల్స్ కావచ్చు బాదం పప్పు కావచ్చు లేదంటే ఆ పంకిన్ పాయిలో ఉండేటువంటి పంకిన్ పాయలో ఉండేటువంటి గుమ్మడికాయ కావచ్చు వీటిలో ప్రతి దాంట్లో కూడా వీ హీస్ టు థ్యాంక్ ఓకే ఆ యొక్క తేనెటీగలకి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నా ఏ కండిషన్ ఇస్ నోన్ యాజ్ కాలనీ కొలాప్స్ డిజార్డర్ ఇస్ కాజింగ్ బీ పాపులేషన్స్ టు క్లమెట్ విచ్ మీన్స్ దీస్ ఫుడ్స్ ఆర్ ఆల్సో అట్ రిస్క్ ఈ మధ్యన వస్తున్నటువంటి ఒక డిజార్డర్ కాలనీ కొలాబ్స్ డిజార్డర్ అనేటువంటి దాని వల్ల ఆ బీస్ యొక్క సంఖ్య చాలా తీవ్రంగా పడిపోయింది తక్కువ స్థాయికి వచ్చేసింది కాబట్టి మన యొక్క తినేటువంటి ఆహార పదార్థాల మీద కూడా వాటి యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది అండ్ దెన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లోన్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మేనేజ్ హనీ బీ పాపులేషన్ బి పాయర్డ్ సిన్స్ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై నుంచి చూసుకుంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇరవై ఐదు శాతం బీస్ ద్వారా తయారు చేయబడుతున్నటువంటి ఆ తేనె పంతొమ్మిది వందల తొంభై నుంచి చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అది తగ్గిపోవడం జరిగింది అండ్ దెన్ రీసెర్చర్స్ థింక్ దిస్ కాలనీ కొలాబ్స్ డిజార్డర్ బి కాస్డ్ బై గ్లోబల్ వార్మింగ్ పెస్టిసైడ్ యూస్ అండ్ హ్యాబిటెట్ లాస్ సో ఈ యొక్క రీసెర్చర్స్ ఏం చెప్తా ఉన్నారంటే ఈ కాలనీ కొలాబ్స్ డిజార్డర్ అనేటువంటిది గ్లోబల్ వార్మింగ్ వలన క్రిమికీటక సంహారక మందులు వలన అదేవిధంగా స్థానం లేకపోవడం వలన నివాస స్థానం కోల్పోవడం వలన ఈ యొక్క డిజార్డర్ అనేటువంటిది వస్తుంది దీని వలన ప్రొడక్షన్ తగ్గిపోతుందని చెప్పి రీసెర్చెస్ చెప్తున్నాయి రీసెర్చెస్ చెప్తున్నాయి అండ్ దెన్ బీచ్ ఆర్ వన్ ఆఫ్ మెరియడ్ ఆఫ్ అదర్ యానిమల్స్ ఇంక్లూడింగ్ బర్డ్స్ బ్యాట్స్ బీడల్స్ అండ్ బటర్ఫ్లైస్ కాల్డ్ పాలినేటర్స్ బీచ్ మాత్రమే కాదు ఈ యొక్క ఈ విధంగా మన యొక్క ఆహారాన్ని అందజేయడానికి సహకరిస్తున్నటువంటి జంతువుల్లో వీటన్నిటిని కూడా పాలినేటర్స్ అంటారు ఈ పాలినేటర్స్లో ఇవి కూడా ఒకటి ఏంట పాలినేటర్స్ బర్డ్స్ బ్యాట్స్ బీటిల్స్ ఓకే గబ్బిలాలు పక్షులు గబ్బిలాలు అండ్ దెన్ బీటిల్స్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి చిన్న చిన్న కీటకాలు అదేవిధంగా బటర్ఫ్లై అదేవిధంగా బటర్ఫ్లై శీతకోక చిలుకలు సో ఇవన్నీ కూడా పాలినేటర్స్ ఇవి వీటన్నిటి వలన కూడా మనకి ఆహార ఉత్పత్తి ఇండైరెక్ట్గా వాటి వలన మనం సహాయం పొందుతున్నాము పాలినేటర్స్ ట్రాన్స్ఫర్ పాలిన్ అండ్ సీడ్స్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అండ్ అదర్ ఓకే పాలినేటర్స్ ఏం చేస్తూ ఉంటాయి ఈ యొక్క ఈ యొక్క పాలెన్ని అంటే ఈ కణాల కలయిక కోసం ఇవి చాలా సహకరిస్తూ ఉంటాయి అన్నమాట ఫర్టిలైజింగ్ ద ప్లాంట్ సో ఇట్ కెన్ గ్రో అండ్ ప్రొడ్యూస్ ఫుడ్ ఓకే ప్లాంట్ ఫర్టిలైజేషన్ కూడా ఇవి ఉపయోగపడతాయి ఆ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాతే ఆ ఆ ప్లాంట్ అనేటువంటిది ఫుడ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది క్రాస్ పాలినేషన్ హెల్ప్స్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ క్రాప్స్ వరల్డ్స్ క్రాప్స్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ వైల్డ్ ప్లాంట్స్ టు ట్రై ఓకే ఈ క్రాస్ పాలినేషన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి పంటల్లో ముప్పై శాతం వరకు అంతేకాకుండా తొంభై శాతం వైల్డ్ ప్లాంట్స్ అడవుల్లో అడవుల్లో ఉండేటువంటివి అభివృద్ధి చెందడానికి అడవుల్లో ఉండేటువంటి ఆ వృక్షజాతులు అభివృద్ధి చెందడానికి ఈ యొక్క క్రాస్ పాలినేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా సహకరిస్తుంది దీంట్లో ప్రధానమైనటువంటి భాగం పోషిస్తున్నటువంటిది ఎవరంటే పాలినేటర్స్ అనమాట అండ్ పాలినేటర్స్ అంటే మనం చెప్పుకున్నాం బర్డ్స్ బ్యాట్స్ బీటల్స్ అండ్ బటర్ఫ్లైస్ అనమాట అలాగే బీస్ కూడా ఒకటి అందులో అండ్ దెన్ వితౌట్ బీస్ వితౌట్ బీస్ టు స్ప్రెడ్ సీడ్స్ మెనీ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ క్రాప్స్ గుడ్ డై ఆఫ్ ఒకవేళ ఈ యొక్క బీస్ పాలినేటర్స్లో ఒక కేటగిరీ అయినటువంటి ఒక యొక్క బీస్ లేకుండా దాదాపు విత్తనాల్ని స్ప్రెడ్ చేయడం కానీ లేకపోతే ఈ యొక్క ఆహార పంటలు పండించడం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది ఈ ప్రయత్నం అనేటువంటిది అవి ఉత్పత్తి జరగదు వీటి యొక్క ప్రయత్నం లేకపోతే అవి జరిగేటువంటి పరిస్థితి అయితే లేదు సో పారాగ్రాఫ్ తెలుసుకున్నాము ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం హూ ఆర్ కాల్డ్ పాలినేటర్స్ పాలినేటర్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా

ఓకే ఏ సమ్మర్ టైమ్ న్యూసెన్స్ అనేటువంటి యొక్క సెంటెన్స్ రాసిన సరిపోతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ హౌ డస్ క్రాస్ పాలినేషన్ హెల్ప్ ఇన్ మేకింగ్ ఫ్రూట్స్ ఏ విధంగా ఓకే మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ రికార్డ్స్ చూద్దాం సిది సెంటెన్స్ క్రాస్ పాలినేషన్ హెల్ప్స్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్స్ క్రాప్స్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ వైల్డ్ ప్లాంట్స్ టు థ్రైవ్ సో ఈ విధంగా అనమాట సో దిస్ విల్ ద సో దిస్ విల్ బి ది ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ వన్ నేమ్ ఎనీ వన్ కాజ్ ఆఫ్ కాలనీ కొలాబ్స్ డిజార్డర్ మూడు చెప్పారు ఎందాక కదా రీసెర్చర్స్ థింక్ దట్ దిస్ కాలనీ కొలాబ్స్ డిజార్డర్ మే బి కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ పెస్టిసైడ్ యూస్ అండ్ హెబిటెట్ లాస్ మూడిట్లో ఏదో ఒకటి అన్నారు మూడు రాసుకున్న సమస్య ఏం కాదు ఓకే గ్లోబల్ వార్మింగ్ పెస్టిసైడ్ యూస్ హెబిటెట్ లాస్ లాస్ట్ క్వశ్చన్ ద వర్డ్ ప్లమెట్ మీన్స్ డ్రాస్టిక్ ఫాల్ అనమాట ఒకేసారి తగ్గిపోవడాన్ని ప్లమెట్ అంటారు సో డ్రాస్టిక్ ఫాల్ ఇస్ ది ఆన్సర్ ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ నాన్న ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ లెటర్ రాయాలి అప్పుడు ఆ ని రాయాల్సి ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎగ్జామ్స్లో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి పారాగ్రాఫ్ ఒక టెన్ మినిట్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అంతే చూసారనుకోండి అవి మీకు బొర్రలో ఉంటాయి ఎగ్జామ్లో ఇవి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్